హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ ల్యాండ్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో త్రీ ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా సో మార్కెట్లో కొంచెం నేరో రేంజ్ ప్రైస్ యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ప్రీవియస్గా నేను చెప్పినట్టుగా ఆల్రెడీ మన నిన్న లైవ్ స్ట్రీమ్లో చెప్పడం జరిగింది కదండి, 1, 2, 3, 4 ఎన్ఆర్ 4 అనమాట అండి. సో ఇప్పుడు ఫోర్త్ క్యాండిల్ కూడా సో ఇన్సైడ్ ది బారర్ ఆల్మోస్ట్ రావడం జరిగింది అనమాట అండి. ఒక టైట్ రేంజ్ మూవ్స్ అనేవి సో ఒక వచ్చిన తర్వాత ఒక బిగ్ మూవ్స్ అనేవి ఆబ్వియస్ కదా, పాసిబిలిటీ ఉంటుంది ఖచ్చితంగా. సో ప్రస్తుతానికైతే మాత్రం ఒక టైట్ రేంజ్లో స్క్వీజ్ అవుతూ ఉందన్నమాట అండి. యాక్చువల్గా మనం బొలింజర్ అది పెట్టి చూస్తే కనుక విల్ గెట్ సమ్ పిక్చర్ యాక్చువల్గా. సో స్క్వీజ్ బ్రేక్ అయినప్పుడు దాని ఫాలో అప్ మూవ్స్ మంచివి ఉండే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్, రైట్. సో అందువల్ల ఇక్కడ మనం చూస్తే కనుక అయితే ఒక బుల్లిష్నెస్ తోటి నిఫ్టీ అయితే క్లోజ్ అయింది, బట్ కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం ఇట్ వాస్ స్ట్రగ్లింగ్ అనమాట అండి. సో అయితే 15 మినిట్ టైం ఫ్రేమ్లో కొంచెం స్లైట్గా లోయర్ హయ్యర్ హయ్యర్లో వస్తుంటే ట్రెండ్ అయితే బాగానే ఉందన్నమాట అండి. ఓకే, సో అయితే నెక్స్ట్ అల్టిమేట్గా న్యూ హై రీసెంట్ హై ఏదైతే ఉందో 22-200-300 లెవెల్స్ దాటితేనే రైట్. సో దెన్ ఓన్లీ వీ కెన్ సే మంచి ట్రెండ్ అనేది బుల్లిష్గా ఉందని చెప్పాలి. సో అదర్వైజ్ క్లియర్ కట్గా మనం సైడ్ వేస్ నుంచి స్లైట్లీ బుల్లిష్ అని చెప్పాలన్నమాట అండి. నిఫ్టీ స్ట్రక్చర్ అయితే సో ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్, సైడ్ వేస్ టు స్లైట్లీ బుల్లిష్ అని చెప్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా ఉంది. అండ్ ప్రీవియస్ ఈ వీక్ లోస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ అవ్వట్లేదు, అవి రెస్పెక్ట్ చేస్తున్నాయి, దట్ ఈస్ ఏ గుడ్ సైన్ అనమాట అండి. అట్లీస్ట్ ఆ లెవెల్స్ బ్రేక్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది మనం క్లియర్ కట్గా చూడొచ్చు అనమాట అండి, రైట్. అండ్ ఆల్రెడీ మనం కొన్ని ట్రెండ్ లైన్స్ అవి డ్రా చేసుకున్నాం. సో ప్రీవియస్గా చూసారు కదా ఈ డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ ఏదో ఉందో, ఇంచుమించు అదే రేంజ్లో ప్రైస్ ఇంకా ట్రేడ్ అవుతుంది అనమాట అండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా సో ఈ రేంజ్ ఏదైతే నేను మీకు లైవ్ స్ట్రీమ్లో ఎక్స్ప్లెయిన్ చేశానో వితిన్ ద రేంజ్లోనే మీకు చూడొచ్చు అనమాట అండి, మూమెంట్ అయితే ఉంది. సో అది రేంజ్ ఏదైనా బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ అవ్వాలన్నమాట అండి. స్క్వీజ్ అవుతుంది విసిపి అంట అని చెప్తాను కదండి, వాలటైలిటీ కాంట్రాక్ట్స్ ప్యాటర్న్ అని చెప్పి. సో వాలటైలిటీ అయితే ఒక రేంజ్ స్క్వీజ్ అవుతూ ఉంది. లెట్ అస్ సీ ఏదర్ బయ్యర్ విన్స్ ఆర్ సెల్లర్ విన్స్, ఎవరు విన్ అవుతారో బుల్సా బేర్స్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎనీ హౌ వీఆర్ వెరీ నియర్ టు ద మంత్లీ ఎక్స్పైరీ కదండి. సో మంత్లీ ఎక్స్పైరీ తర్వాత ఆర్ ఎక్స్పైరీడ్ రోజే ఇట్ సెల్ఫ్ వీ మే సీ సమ్ హ్యూజ్ వాలటైలిటీ, సమ్ మ్యాసివ్ మూవ్స్ ఏమైనా ఉంటాయేమో చూద్దాం. బట్ ఫర్ నౌ టైమ్ బీయింగ్ సో మార్కెట్ అయితే మాత్రం చాలా నేరో రేంజ్ మూవ్స్ మాత్రమే ఉండడం జరిగిందనమాట అండి. సో నిఫ్టీ చూస్తే కనుక 76 పాయింట్స్ హార్డ్లీ 100 పాయింట్స్ వెళ్ళడం జరిగింది. ఒకే రేంజ్లో పెద్ద ఎక్కువ రేంజ్ కాకుండా అయితే ఒకనొక టైంలో నెగిటివ్ కూడా వెళ్ళిందనమాట అండి. బట్ ఎనీహౌ మేనేజ్ టు క్లోజ్ ఇన్ ద గ్రీన్ అనమాట అండి, 76 పాయింట్స్ ప్రాఫిట్ తోటి పాజిటివ్గా 22-198 దగ్గర నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ చూస్తే కనుక డిఐఎస్ 2,860 కోట్లు డిఐఎస్ బై చేయడం జరిగింది, ఎఫ్ఐఎస్ 1,510 కోట్లు సెల్ చేయడం జరిగింది అనమాట అండి. ఎఫ్ఐఎస్ ద కెప్ట్ ఆన్ సెల్లింగ్ మనకు తెలుసు కదా, ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా సెల్లింగ్ అనేది చేయడం జరిగింది అనమాట అండి. అండ్ కమింగ్ టు నిఫ్టీ 50 అండ్ 500 చూడొచ్చు అనమాట అండి, రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి తప్ప నాన్ లైక్ ఇట్స్ నాన్ డైరెక్షనల్ టైప్ అనమాట అండి. క్లియర్ కట్గా ఏదర్ ట్రెండ్ డిసైడ్ చేసే విధంగా సో క్లియర్గా లేదనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ఇండియా వీక్స్ అండ్ అదర్ ఇండిసెస్ గ్లోబల్ ఇండిసెస్ మనం చూస్తే కనుక దే ఆర్ ఆల్ ఓకే ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి తప్ప సో నథింగ్ సిగ్నిఫికెంట్ అనమాట అండి. సో క్లియర్ కట్గా ట్రెండింగ్ మూవ్స్ అయితే సో ఎక్కడ లేవనేది క్లియర్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే, అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూద్దాం. ఒకసారి చూస్తే కనుక సో రియాలిటీ అనమాట అండి, ఐటీ అగైన్ మళ్ళీ కొంచెం బాగానే హోల్డ్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ వెన్ ఇట్ ఈస్ స్ట్రగులింగ్ ఐటీ విల్ కమ్ ఫర్ రెస్క్యూ అనమాట అండి. సో ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ ఐటీ స్టాక్స్ రెండు హెవీ వెయిట్ అనమాట ఇండస్ట్రీస్లో, నిఫ్టీలో ఎస్పెషల్లీ వెయిటేజ్ ఎక్కువ ఉన్న సెక్టర్స్ ఈ రెండు అనమాట అండి. సో అందువల్ల ఇండెక్స్ మేనేజ్ చేయాలంటే సో వన్ ఆర్ ద అదర్ దే విల్ క్యాచ్ అనమాట. సమ్ టైమ్స్ ఒక్కోసారి బ్యాంకింగ్ స్టాక్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ఐటీ స్టాక్స్. సో ఆ విధంగా సో రైట్ సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక సో దట్ ఈస్ ద వే దే డీల్ విత్ ఇట్ అనమాట అండి, రైట్. సో అదేవిధంగా మీడియా, పిఎస్యూ బ్యాంక్ అండ్ మిడ్ క్యాప్ అండ్ కొంచెం ఊపు అయితే తగ్గింది మిడ్ క్యాప్ ఇండెక్స్లో మీరు చూడొచ్చు అనమాట అండి. గతంలో ఉన్నటువంటి ఆ స్ట్రెంత్ అయితే లేదు. సో ఒక నేరో రేంజ్ అవుతుంది. సో మనం చూద్దాం ఒక బుల్లిష్ పెనెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్, రైట్. సో ఫార్మేషన్ అవుతుంది అనమాట, యూ షుడ్ బ్రేక్ అవుతే దెన్ కంటిన్యూషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్ప. సో అదర్వైజ్ అంటిల్ దెన్ సో మనకి మిడ్ క్యాప్ స్పేస్ స్మాల్ క్యాప్ స్పేస్లో కొంచెం కూల్ ఆఫ్ అయితే క్లియర్గా ఉందన్నమాట అండి. సో చాలా మంచి రన్అప్ వచ్చింది కదా, సో హ్యూజ్ రన్అప్ అనమాట అండి, రైట్. సో ట్రమండస్ రన్అప్ షో అనేది మనం చూసాం కదా, ఇంత రన్అప్ వచ్చిన తర్వాత దట్ ఈస్ ఆబ్వియస్ మళ్ళీ నెక్స్ట్ లైక్ ఒకవేళ ర్యాలీ వెళ్ళాలంటే కనుక డెఫినెట్గా ఇట్ నీడ్ సమ్ బ్రేతర్ కదా. సో డెఫినెట్గా ఊపిరి పీల్చుకోవాలి కాబట్టి కొంచెం కన్సల్టేషన్ సైడ్ వేసు కొంచెం ప్రాఫిట్ కుక్ అనేది ఆబ్వియస్ అనమాట అండి. బట్ కానీ చాలామంది వెటరన్ ఇన్వెస్టర్స్ అందరూ ఏంటంటే కొంచెం కాషియస్గా ఉంటే మంచిది, కొంచెం ఎక్స్పోజర్ తగ్గించుకోండి అని చెప్తున్నారు అనమాట అండి. టువర్డ్స్ మంత్ ఆఫ్ ది మార్చ్ అండ్ ఎలక్షన్ మంత్ టైంకి కొంచెం రైట్
క్యాష్ లెవెల్స్ పెంచుకుంటే సేఫ్ అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ కింద మనం చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అయితే నథింగ్ మేజర్ అనమాట అండి, మన స్టాక్స్ కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు షేర్ విత్ యూ. ఈరోజు స్పెసిఫిక్గా అంత ఇంట్రెస్టింగ్గా ఉండలేదు. చాలా చోట్ల కొన్ని సెక్టర్లో మొమెంటం అయితే వచ్చింది, బట్ కానీ సో ఇట్స్ ఓకే ఓకే తప్ప. సో ఎనీథింగ్ స్పెసిఫిక్ ఇంట్రెస్టింగ్గా ఏమీ లేదనమాట అండి. ఓకే, సో ఆల్రెడీ నిన్న కొన్ని స్టాక్స్ మనం డిస్కస్ చేసాం, అవి కూడా స్టిల్ ఓకే సైడ్ వేస్గా ఉన్నాయి తప్ప. సో మొమెంటం అయితే కొంచెం హాల్ట్ అవ్వింది. లెటర్ సి ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ వెరీ సూన్ మనం విత్ ఇన్ 2 డేస్లో ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆ ఎక్స్పైరీ గేమ్ అంతా కూడా స్టార్ట్ అవుద్ది ఇప్పుడు. సో ఏవైతే పొజిషన్స్ తీసుకున్నారో అవి స్క్వేర్ అప్ చేయడం రైట్. సో ఈ విధంగా దాన్ని బట్టి కొంచెం ట్రెండింగ్ మూవ్స్ ఎదురు సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. విల్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో ఫ్రెండ్స్ రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సీ యూ ఆల్ అగైన్, బాయ్.